అర్చకుల వేతనాన్ని 10,000 రూపాయల నుంచి 15,000కు పెంపు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన నిర్ణయం చారిత్రాత్మకమని టీడీపీ నేత ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన అర్చక సమైక్య నాయకులు పలువురు అర్చకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారన్నారు. అందులో భాగంగా అర్చకులకి జీతాలు పెంపు చేసినందుకు అర్చకుల తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. గత 5 ఏళ్లుగా బ్రాహ్మణులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. అనంతరం అర్చక సమైక్య నాయకులు మాట్లాడారు. బ్రాహ్మణ అర్చక సంక్షేమ దిశగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక సంక్షేమ నిర్ణయాలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో ప్రకటించి మాట ఇచ్చారో వాటిని తూచా తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తుందనే దానికి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాల ప్రకటనే నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేసి, ఏవైతే తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏదైతే ఉందో, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ ఏదైతే ఉందో, వాటిని నిర్వీర్యం చేసేసి దేవాదాయ శాఖ నుంచి విపరీతంగా డబ్బులు తీసుకెళ్లి దుబారా ఖర్చులు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆనాడు కళ్ళబొల్లి మాటలతో అర్చక బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నట్టేట ముంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఒక్క నిదర్శనం, ఒక మంచి వ్యక్తి ఐఏఎస్ అధికారి ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి ఏ విధంగా నయవంచనకు గురయ్యాడో జగన్మోహన్ రెడ్డి చేతిలో, బ్రాహ్మణుడు జగన్మోహన్ రెడ్డి చేతిలో మోసపోయిన దానికి ఎల్వి సుబ్రహ్మణ్యం గారే నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తాను గతంలో ఏ విధంగా ఈ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా బ్రాహ్మణ కార్పొరేషన్ని పెట్టి, బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీని పెట్టి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తీసుకొని వచ్చాడో, వాటన్నిటినీ మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పి దశల వారీగా ఈరోజు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం ఈ యొక్క అర్చక సమాఖ్య హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఈరోజు ధూపదీప నైవేద్యాలకు నోచుకున్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో కనీసం 5,000 రూపాయలు గతంలో ఇస్తూ ఉంటే 5,000 రూపాయలు దేవతార్చన వస్తువులకు కూడా చాలవని చెప్పి ఈరోజు 10,000 రూపాయలు చేస్తూ తీసుకున్న నిర్ణయం అది చంద్రబాబు గారికే సాధ్యం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాము. రెండవది, అర్చక వ్యవస్థలో పెద్ద దేవాలయాలు మినహాయిస్తే చిన్న దేవాలయాల్లో కనీసం బ్రతుకు జీవుడు అంటూ ఆ కుటుంబ పోషణకు కూడా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ దేవాలయాన్ని వదిలిపెట్టేసిపోయి మనం ఏదైనా ఎక్కడో ఒకసారి ఉద్యోగంలో చేరుతామో, వ్యాపారంలో జాగ్రత్త చేసుకుందామో అనేటువంటి చిన్న అంగడి పెట్టుకుందామో అనే పరిస్థితుల్లో ఉన్నటువంటి అర్చక కుటుంబాలని ఈరోజు 50,000 రూపాయల పైబడి వార్షిక ఆదాయం ఉన్నటువంటి దేవాలయాల్లో 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి అర్చకుడి జీతాన్ని 15,000 రూపాయలు పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానంది సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ పెంపుతో 1,863 మంది అర్చకులు ఈరోజు రాష్ట్రంలో నేరుగా ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే దేవాలయానికి ఆయువు పట్టు లాంటి వేద విద్య ఉందో, ఆ వేద విద్య వేదం చదువుకుంటే మాకే ఉపాధి దొరకడం లేదు, మేము దీన్ని వదిలేస్తామని చెప్పి వేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వెనకడుగు వేస్తున్న తరుణంలో వేద విద్యను ప్రోత్సహించాలా, వేదాలకు మంచి స్థానాన్ని మళ్ళా కల్పించాలనే ఉద్దేశంతో వేద పండితుల పోస్టులను దేవాలయాల్లో ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే వేదం చదువుకున్న నిరుద్యోగ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి స్థాయిని ప్రకటించడం చాలా చారిత్రాత్మక నిర్ణయం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది ఏ దేశంలో అమలు కావడం లేదు, ఏ రాష్ట్రం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదు,
ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి సారథ్యంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో బ్రాహ్మణ సంక్షేమం కోసం అమలు చేస్తూ ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే దేవాలయాల్లో అన్యమత ప్రచారం బలవంతపు మత మార్పిడులు ఉన్నాయని చెప్పి మనం ధార్మిక సంఘాలన్నీ గత 5 సంవత్సరాలుగా బాగా అడుగుతున్నారు, ఘోష పెట్టుకుంటున్నారు. అటువంటి నిర్ణయాన్ని ధైర్యంగా బలవంతపు మత మార్పులకు ఖచ్చితంగా అడ్డుకట వేయాల్సిందని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో దేవాలయ వ్యవస్థ చాలా వరకు భ్రష్టు పట్టిపోయింది. అనేక మంది ఎక్కడ ఏం జరుగుతున్నదో తిరుమల నుంచి చిన్న దేవాలయాల వరకు ఎక్కడ పెట్టినా పక్షపాతం, అవినీతి, ఆస్తుల పక్షపాతంతో దేవాలయ వ్యవస్థకే మచ్చదీరిన సందర్భం ఈరోజు ఉంది. ఈరోజు పాలనా రంగంలో అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి సారథ్యంలో దేవాదాయ శాఖ దేవాలయ వ్యవస్థ ఖచ్చితంగా ప్రక్షాళన జరిగి తీరుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా దేవాలయాల పాలక మండలిలో ఏదైతే 15 మంది ఉన్నటువంటి దేవాలయాలు ఉన్నాయో వాటిల్లో ఇద్దరిని సభ్యులను పెంచి ఒకరిని బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి, రెండవది దేవాలయంలో ఉన్నటువంటి నాయీ బ్రాహ్మణ వ్యవస్థ నాయీ బ్రాహ్మణుల నుంచి ఒకరిని ఈ దేవాలయ వ్యవస్థలో సభ్యులుగా పాలక మండలిలో తీసుకోవడం అనేది కూడా చారిత్రాత్మక నిర్ణయం. ఇప్పటికే దేవాలయాల్లో 2014-19లో ఇచ్చిన నిర్ణయం ప్రకారం ఒక అర్చకుడు నుంచి ఎక్సెప్షన్ మెంబర్గా ట్రస్ట్ బోర్డులో ఒక అర్చకుడు ఉంటుంటే ఆయన కాకుండా ఇంకొక సామాజికంగా పరంగా మరొక బ్రాహ్మణుని కూడా తీసుకొని వచ్చి ట్రస్ట్ బోర్డులో పెట్టడం అనేటువంటిది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా రాజకీయ ప్రాధాన్యత కల్పించినటువంటి సందర్భం ఈరోజు కనపడతా ఉంది. ఈ విధంగా ఏదైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాలు కట్టుబడి పనిచేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో మంత్రి నారాయణ గారి నేతృత్వంలో, రామనారాయణ గారి నేతృత్వంలో ఎవరైతే అర్చకులు ఉన్నారో, బ్రాహ్మణులు ఉన్నారో, బ్రాహ్మణ సంక్షేమాన్ని, అర్చక సంక్షేమాన్ని ఖచ్చితంగా చెప్పిన ప్రకారం చేసి తీరుతామని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే బ్రాహ్మణ కార్పొరేషన్ ఉందో దాన్ని త్వరలో ఏర్పాటు చేసి గతంలో ఉన్నటువంటి ఏ పథకాలు అయితే 15 పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ అమలు చేసి తీరుతారని తెలియజేస్తూ ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సమాఖ్య ప్రధాన కార్యదర్శి, నిన్నటి రోజున మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు మన లోకేష్ బాబు గారు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, నిన్నటి రోజున దేవాలయ అర్చకులు అందరం కూడా ధూపదీప నైవేద్యం అర్చకులకు 5,000 నుంచి 10,000 వరకు పెంపుదల చేసినారు. అలాగే 10,000 ఉండేటువంటి అర్చకులకు 15,000 రూపాయలుగా జీతములు పెంచుటకు జీవోలు ఇచ్చినారు. అటువంటి సమయంలో ధూపదీప నైవేద్యం అర్చకులు అయితే రాష్ట్రం మొత్తం మీద కూడా 7,000 మంది అర్చకులు దీనివల్ల ఉపయోగం పొందుతున్నారు. అలాగే ఈ రెమ్యునరేషన్ అమౌంట్ అంటే 10,000 నుంచి 15,000 వల్ల కూడా కొన్ని వేల మంది అర్చకులు చాలా సుఖ సంతోషాలతో జీవించబోతున్నారు. దీని తరఫున మా నెల్లూరు జిల్లా అర్చక సమాఖ్య తరఫున వీరందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.